హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుసేన్ ప్రశంసలు చల్లు కురిపించారు. న్యూజిలాండ్తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని కొనియాడారు. ముఖ్యంగా 5 రోజు ఫస్ట్ సెషన్ ఆటలో అతను బౌలర్లను ఉపయోగించిన విధానం ఆకట్టుకుందని కొనియాడారు. ఇప్పటికే టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా గుర్తింపు పొందిన విరాట్ ఈ తరహా కెప్టెన్సీతో ఈ 21వ శతాబ్దంలో గొప్ప టెస్ట్ కెప్టెన్గా గుర్తింపు పొందారని కొనియాడారు. డబ్ల్యూటిసి ఫైనల్ కమెంటేటర్గా వ్యవహరిస్తున్న నాసర్ హుసేన్ 5 రోజు ఫస్ట్ సెషన్ ఆట అనంతరం ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం విరాట్ కోహ్లీ అద్భుతంగా కెప్టెన్సీ చేశారు. ఫీల్డ్ ప్లేస్మెంట్, బౌలర్లను వాడుకున్న విధానం స్పాట్ ఆన్గా ఉంది. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో పరిస్థితులకు తగ్గట్టు అద్భుత నిర్ణయాలు తీసుకున్నారు. లెఫ్ట్ హ్యాండర్ నికోల్స్ ఆడే సమయంలో ఇషాంత్ను తీసుకురావటం, వికెట్ సాధించడం, మొహమ్మద్ షమీతో 6-7 ఓవర్ల పాటు బౌలింగ్ చేయించడం ఆకట్టుకుంది. అలాగే కోహ్లీ కెప్టెన్సీతో పాటు టీమిండియా ఫీల్డింగ్, బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. అందుకే వికెట్లు సాధించి ఆటలోకి వచ్చింది. కొన్నిసార్లు కోహ్లీ చేసే పనులు చూసి అతను టింకర్ మ్యాన్ అనేవాడిని, కానీ ఈరోజు ఉదయం మాత్రం అతని కెప్టెన్సీ స్పాట్ ఆన్.